ఇవాళ ఈ రెండు బిల్లులకు సంబంధించి కూడా సిఆర్డిఏ యాక్ట్ ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని మీరు చదవాల ఈ చట్టం ద్వారా ఏదైతే ఏ న్యూ క్యాపిటల్ ఒక క్యాపిటల్ స్పష్టంగా చట్టంలో చెప్పబడినప్పటికీ మీరు చట్టాలంటే గౌరవం లేదు న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదు పార్లమెంటు చట్టాలంటే గౌరవం లేదు పార్లమెంట్లో ఉన్నప్పటికి కూడా ఈ చట్టాలు చేసేటప్పుడు మాట్లాడే ఓపిక్ కానీ బిల్లుల్లో మాట్లాడే ఓపిక్ కానీ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టంలో కానీ ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా మీ వైఫల్యమే ఇవాళ ముఖ్యమంత్రిగా పరిపాలనా వైఫల్యంలో కూడా కొట్టుకొచ్చినట్టు కనపడతా ఉంది ఈ చట్టంలో చాలా స్పష్టంగా చెప్పబడుంది ఈ చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేయబడ్డ శివరామకృష్ణ కమిటీ వాటి సూచనలు అనుసరించే కేంద్రం సమ్మత్తో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ నిర్ణయంతో సిఆర్డిఏ బిల్ ఆమోదంతో ఇవాళ రాష్ట్ర రాజధాని అమరావతిని ఏర్పాటు చేస్తే ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాటలు విజయవాడలో 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 ముప్పై వేల ఎకరాలు తీసుకోండి మనస్ఫూర్తిగా 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 ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే పదమూడు జిల్లాలు చిన్న రాష్ట్రం అయింది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదని మేము ఈ నిర్ణయాన్ని సంపూర్ణ మనస్ఫూర్తిగా మద్దతు తెలియజేస్తున్నామని తెలియజేశారు మరి ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేసి ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నారా రోజు మీరు మనస్ఫూర్తిగా సమర్థించడానికి కారణం మీరు ఏం చెప్పారంటే ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టకూడదని చెప్పారు మరి ఇవాళ మూడు రాజధానుల బిల్లు తెచ్చారు మరి వికేంద్రీకరణ బిల్లు తెచ్చారు బిల్లు ఆమోదం చేయించుకున్నారు దీన్ని బట్టి ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలి పరిపాలన చేత కాలేదు పరిపాలనా వైఫల్యాలు కప్పుపుచ్చుకోవాలి ఈ కరోనా ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పలేక పరిపాలన చేయటం చేతగాక క్వారంటైన్లో ఉన్న కనీసం అక్కడున్న వాళ్ళ కనీస అవసరాలు కూడా తీర్చలేక కనీసం అరగంటలో బెడ్ ఒక్క బెడ్ కూడా ఇచ్చే పరిస్థితి లేక అంబులెన్సులు కూడా నాలుగు గంటలో ఐదు గంటలో వచ్చే పరిస్థితి లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే దాన్ని దృష్టి మరల్చడానికి ఇవాళ మీరు ఈ బిల్లులు తీసుకొచ్చారు అయా ముఖ్యమంత్రి గారు మీ కాన్స్టిట్యూషన్ అంటే కూడా గౌరవం లేదు రాజ్యాంగం అన్నిటికన్నా కూడా గొప్పది ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యం శాశ్వతం రాజ్యం ఇవాళ రాజ్యాంగం శాశ్వతం అవుతుంది గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యం అంటే కూడా లెక్క పెట్టకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించకుండా అమలుపరచకుండా ఇవాళ మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటున్నారు మీ బిల్లులన్నీ కూడా న్యాయ సమీక్షలో నిలబడవు ఏదైతే హైకోర్టు ధర్మాసనం మీద ముందున్న కేసులు ఆ వాదనలో అడ్వకేట్ జనరల్ చాలా స్పష్టంగా చెప్పారు సెలెక్ట్ కమిటీకి ఏదైతే సమాచారం హైకోర్టు ధర్మాసనం ముందు అఫిడవిట్ రూపంలో ఇచ్చారు అదేవిధంగా కర్నూలుకి మరి కార్యాలయాలు షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది అదేవిధంగా విశాఖపట్నం తరలెల్లే కార్యక్రమంలో కూడా ఆ కేసుల్లో కూడా మరి కోర్టుకి మీరు ప్రభుత్వం తరఫున అఫిడవిట్ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి న్యాయ పరిధిలో ఉన్నాయి తప్పకుండా ఏదైతే రైతుల త్యాగాలతో నిర్మాణం చేయబడ్డ ఆ న్యాయ దేవత హైకోర్టు భవనం ఈరోజు ఐదు కోట్ల ప్రజల్ని కాపాడుతూ ఉంది తప్పకుండా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది తప్పకుండా ఏదైతే వాళ్ళు అమరావతి జేఏసీ కానీ ఈ మహిళా సోదరిమణులు కానీ రాజకీయ పక్షాలు కానీ ఎవరైతే మరి రిట్ పిటిషన్లో సంబంధ కేసులన్నీ కూడా అమరావతి గురించి ప్రజా రాజధాని అమరావతిని కాపాడటానికి వేసిన కేసుల్లో తప్పకుండా న్యాయ పోరాటంలో ధర్మం గెలవాలని న్యాయం గెలవాలని ఈ మూర్ఖ ప్రభుత్వం ఈ తెలుగుతక్కు ప్రభుత్వం తీసుకునే తెలుగుతక్కు నిర్ణయాల వల్ల ఇవాళ సామ్రాజ్యం అనే అరవై ఏళ్ళ మహిళ అమరావతి మరి రైతు మహిళ ఈరోజు గుండాకి చనిపోయింది దీనికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి దీనికి సమాధానం చెప్పాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను నిన్న ఇదే సమయంలో మా నాయకుడు బోండా ఉమా గారు అడిగాడు మీకు అంత సరదాగా ఉంది రెఫరండమ్ పెడతారా ఎన్నికలకు వెళ్ళి మూడు రాజధానులు కావాలా ప్రజా రాజధాని అమరావతి కావాలా ప్రజలను అడుగుదాం మీ నూట యాభై ఒక్క మంది రాజీనామాలు చేసి ఎన్నికలు పదండి అందరం ఎన్నికల్లో మూడు రాజధానులు కావాలా ప్రజా రాజధాని అమరావతి కావాలా ప్రజల్లో రిఫరెండంగా తీసుకొని ఎన్నికలకి వెళ్దామని నిన్న మా బోండా సవాల్ చేస్తే మీ బొడుద్దాయి మంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ బొడుద్దాయి మంత్రి కొడాలనాని నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర రెండు గంటలు మీడియా ముందుకొచ్చి వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు దమ్ముగా ధైర్యంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీడియా అడిగే ప్రతి ప్రశ్నకి ఎంతో ఆవేదనతో కష్టపడి పనిచేసిన అమరావతిని విధ్వంసం చేయటానికి ముఖ్యమంత్రిగా మీరు చేస్తూ ఉన్న దుర్మార్గాల్ని రాజ్యాంగాన్ని రాష్ట్ర విభజన చట్టాన్ని గొప్పతనాన్ని తెలియజేస్తే మీ బడుద్దాయి మంత్రి మాట్లాడే మాటలో పిచ్చు తొగ్ల ఎవరు పిచ్చి తొగ్లకు తొగ్ల గురించి ఎందుకు గుర్తుపెట్టుకున్నాం ఢిల్లీ రాజధాని మార్చినందుకు ఈరోజు కూడా తొగ్లకి గుర్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ బడుద్దాయి మంత్రి మరి మీ పిచ్చి తొగ్గులకు పని ఈ రాజధానిలో మా మార్పు తొగ్గులకు పిచ్చి తొగ్గులకు పని అని మీ మంత్రి మాట్లాడాడు సిగ్గు లేకుండా అంట చేదరించుకోవటం అంట సిగ్గు రాలేదంట మూర్ఖత్వం అంట శంకుస్థాపన చేసి గ్రాఫిక్స్ అంట నేను మంత్రి కొడాలని డిమాండ్ చేస్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా మేం కట్టిన భవనాలు గ్రాఫిక్సే అయితే ఆ భవనాల మీద నుంచి ఒక్కసారి దూకితే నువ్వే నిజమైతే మేం కట్టిన భవనాలు గ్రాఫిక్స్ ఒక్కసారి దూకి చూపించు ఇవాళ నువ్వు నీ బడుద్దాయి మాటలని ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలో మేం గ్రాఫిక్స్ చూపించాం అమరావతి కట్టలేదు అక్కడ భవనాలు లేవు పందులు తిరుగుతున్నాయి శ్మశానం వరదొస్తుంది వరదొచ్చి కొట్టుకుపోయింది పందులు దొరుకుతాయని మాట్లాడారు కదా బాజిదారా ఇచ్చ బొడుదాయి మాటలు మాట్లాడారు కదా మరి వాళ్ళ మేం కట్టిన బిల్డింగ్లే గ్రాఫిక్స్ అయితే కోడాలి నాని ఒక్కసారి ఆ భవనాలు దూకి నువ్వు నిజమా మేము నిజమా మరి రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది భూములు ఇచ్చిన రైతులకు తెలుస్తుంది నీ భాష నువ్వు మాట్లాడే మొన్న ఏమన్నావయ్యా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వస్తే మా బొచ్చు పీకుతాడా ఒక బాధ్యత గల రాష్ట్ర మంత్రి మాట్లాడిన మాటలో మా బొచ్చు పీకుతాడా ఇవాళ ఎవరు బొచ్చు ఎవరు పీకున్నారు కొడాలని బొచ్చు పీకుతాడా అని చెప్పి నీ బొచ్చి ఎవరు పీకారు ఎవరు బొచ్చు ఎవరు పీక్కున్నారు మాటలే మిగులుతాయి ఎక్కడి నుంచి వచ్చావు నీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు నీకు ఆర్థిక సాయం చేసిందే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇవాళ పశువులాగా మాట్లాడుతున్నావు నీచంగా మాట్లాడుతున్నావు హీనంగా మాట్లాడుతున్నావు దుర్మార్గంగా మాట్లాడుతున్నావు ఒక పశువు కూడా నీలాంటి భాషను వాడే భాష పశువులు కూడా మాట్లాడవు ఆ పశువులకు కూడా మాట్లాడే సంస్కారం ఉంటే నీలాగా పశువులాగా ఆ పశువులు కూడా మాట్లాడవు నీకన్నా పశువులకే సంస్కారం ఉంటుంది నీకు అన్నం పెట్టించే నీ బతుక్కి ఒక ఎమ్మెల్యే ఇచ్చిన స్థాయి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఇవాళ అద్దు అదుపు లేకుండా జగన్మోహన్ రెడ్డి పంచం చేరి నీ బతుకు తెరువు కోసం నీ మంత్రి పదవి కాపాడుకోవడం కోసం ఇంత నీచంగా మాట్లాడతావా ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా చేతనైతే సంస్కారంగా మాట్లాడు పది ప్రశ్నలు అడుగు వంద సమాధానాలు చెప్తా గ్రాఫిక్స్ అంట గ్రాఫిక్స్ ఒకసారి దూకు రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి ఎందుకు లక్షల కోట్లు పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు పెడితే లక్ష కోట్లు ఆదాయాన్ని ఇచ్చే అమరావతి రాజధాని రైతులు త్యాగాలు ఉన్నాయి అక్కడ పశువులు మీకేం తెలుసు అక్కడ ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాలు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చాయి పశువులు మీకేం తెలుసు మీరు మనుషులైతే మిగాళ్ళ త్యాగాలు కనపడతాయి వాళ్ళ కన్నీళ్ళు కనపడతాయి వాళ్ళ బాధ కనపడుతుంది వాళ్ళ ఆవేదన కనపడుతుంది సిగ్గు లేకుండా పద్నాలుగు నెలలుగా వాళ్ళు త్యాగాలు చేసి కట్టిన సెక్రటేరియట్ భవనంలో కూర్చొని కులుకుత వాళ్ళ త్యాగాల్ని విమర్శిస్తారా వాళ్ళ బలిదానాలని విమర్శిస్తారా వాళ్ళు వాళ్ళు త్యాగం చేసిన రా ఆ శాసనసభ భవనాల్లో కూర్చొని వాళ్ళ గుండెల మీద తంతారా వాళ్ళ కోసం పెట్టిన సిఆర్టిఐ యాక్ట్ని రద్దు చేస్తారా మనుషులు చేసే పనేనా కొట్టే జప్పాలంట గ్రాఫిక్స్ అంట ముఖం పగిలింది తప్పిడి మూతి ఏ ఏం తప్పిడు మూతి ఏం మూతి పెట్టుకొని మాట్లాడుతున్నావు గుడ్డెద్దంట చెవిటంట సొల్లంట అంట రా పోలవరానికి బస్సులు పెట్టి పోలవరం డెబ్బై పర్సెంట్ చేయపోతే ఇవాళ గేట్లు పెడతా ఎగురుతా ఉన్నాడు మీ మంత్రి ముఖ్యమంత్రి మరి మేము డెబ్బై పర్సెంటే పోలవరం కట్టపోతే గేట్లు తెచ్చి ఎక్కడ పెట్టేవాళ్ళు గుడివాళ్ళలో పెట్టేవాళ్ళ అబద్ధాలు మూతి బాగలు కొట్టేటు వెధవ సొల్లు ముక్కు మోహం లేని వెదవలో ఎన్నికలు వెళ్ళమని అడుగుతా ఉన్నాడు మమ్మల్ని నేను కూడా కొడాలని ముఖ్యమంత్రి గారిని నేను అదే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మీ మంత్రి బొడుద్దాయి మంత్రి మాట్లాడిన మాటలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంస్కారంగా మీ మంత్రి మాట్లాడుతున్నాడో ఆ మాటలో మరి ఎవరు తగులుతాయో మీరే ఆలోచన చేసుకోండి దమ్ము సత్తా మగతనం చవట దద్దమ్మ మగాడిలాగా చచ్చేలోనైనా సొల్లి సోది కబుర్లు రోజు సొల్లు కబుర్లు ఇవన్నీ ఆపేసి ఎన్నికలకి వెళ్ళమని ఇవాళ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజా రాజధాని అమరావతే కావాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇవాళ మీ మంత్రి మాట్లాడిన బడుద్దాయి మాటలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు ఆ దమ్ము ధైర్యం మీ మంత్రి మాట్లాడిన ఈ బజారు భాష ఈ బడుద్దాయి భాష ఒక్కసారి సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి ఇవాళ ఇవన్నీ కూడా మీకే ఆపాదిస్తున్నాను ఆ దమ్ము ధైర్యమే ఉంటే తప్పకుండా రిఫరండంగా వస్తారా మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లకి ఎన్నికలకి వెళ్దామా రండి మీ నూట యాభై ఒక్క మంది రాజీనామాలు చేసి మీరు అడిగే ఈ మీరు మీ నిన్న మీ మంత్రితో నువ్వు మాట మీరు మాట్లాడిచ్చిన ఈ బడుద్దాయి మాటలన్నీ కూడా అవి మీ ప్రభుత్వానికి మీకే వర్తిస్తాయి మీ నూట యాభై మంది కూడా రాజీనామా చేసి ఐదు కోట్ల మంది ప్రజలను అడగండి మూడు రాజధానులు కావాలా ఒక రాజధాని ప్రజా రాజధాని అమరావతి కావాలనేది ఐదు కోట్ల మంది ప్రజలు తేలుస్తారు అంతే తప్ప ఈ బడుద్దాయి మాటలో ఈ సంస్కారం లేని మాటలో ఈ నీచమైన భాష ప పక్కన పెట్టాలని ఈ తప్పుడు మాటలో మాట్లాడొద్దని నేను వీళ్ళందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను